రైటా రాంగా ఈ రౌండ్ లో నేను 2 స్టేట్మెంట్స్ పాస్ చేస్తాను మీరు రైటా రాంగా చెప్పాలి 20 పాయింట్స్ వస్తాయి దాంతో పాటు ఇంటికి కావాల్సినటువంటి ఒక ఐటమ్ కూడా వస్తుంది అండ్ పాయింట్లు వేరే వాళ్ళ దగ్గర నుంచి లక్ వచ్చు పావని ఫస్ట్ దానికంటే ముందు మేము ఒక పేరెంట్ సాంగ్ పాడాలి అనుకుంటున్నాం నలుగురు కలిసా ఓకే పాడండి నిప్పులే నిమ్మకాయ గుండెలో గుమ్మడికాయ తరతరాలవకాయతో ఆవిరైన ఈట్లీలు కలిసిపోయెనే సాంబారు తుమ్మకాయ కిరవాణి గారు రాజమౌళి గారు ఈ పాట విన్నారా మీరు అన్ని చెట్లు ఆకులు రాలుస్తాయి కానీ ఈత చెట్టు ఆకులు రాల్చదు రైటా రాంగా ఓకే రైట్ అంటే రైటా రాంగా చూద్దాం ఈత చెట్టు ఆకులు రాల్చదు తీసుకోండి థాంక్ యూ ఫోటో ఫ్రేమ్ ఒక ఎలక్ట్రిక్ ట్రైను తూర్పు నుండి పడమరకి గంటకి 50 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తూ ఉంటే ఆ ట్రైన్ పొగ తూర్పు వైపుకి వెళుతుంది ఎలక్ట్రిక్ ట్రైన్ కాబట్టి పొగ రాదు సో రైట్ ఆర్ రాంగా ఇంకొకసారి క్వశ్చన్ పొగ తూర్పు వైపుకి వెళ్తుంది రాంగ్ రాంగ్ ఎలక్ట్రిక్ ట్రైన్ కాబట్టి పొగ రాదు రాంగ్ అంట రైట్ ఆర్ రాంగ్ చూద్దాం సో మీకు 40 పాయింట్లు వచ్చాయండి ఎవరెవరి దగ్గర తీసుకుంటారు ప్రమిల దగ్గర 20 మల్కా దగ్గర 10 రజనక్క దగ్గర 10 మీకు 40 థాంక్ తీసుకోండి ఇది కూడా మల్లిక హాయ్ సుమా గారు హాయ్ హాయ్ మా పిల్లలకి మాకు మీరంటే ఎంత ఇష్టమో తెలుసా ఎంత చెప్పలేనంత దోశ ఎంత మనందరికి దోశ ఇష్టమే కదా చాలా బాగా ఇష్టం సో మీకు కూడా పెనం పిప్పర్మెంట్ మరియు చాకిల్ అంటే చాక్లెట్లు వీటిని జర్మన్స్ కనుగొన్నారు రైటా రాంగా ఈ పిల్లలు ఎంత వయసు 5 ఇయర్స్ ఒకరు 8 ఇయర్స్ ఒకరు అయితే వాళ్ళకి చాక్లెట్లు ఇష్టమేగా చాలా బాగా ఇష్టం చాలా బాగా తింటారు మరి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ ఇది ఎవరు కనుక్కున్నారో గానీ అమ్మలందరికి ప్రాబ్లం తెచ్చి పెట్టారు ఈ చాక్లెట్ చాక్లెట్ తినేది జలుబు జలుపేది రాంగ్ 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 అంట రైటా రాంగ్ చూద్దాం ఎడ్వర్డ్ హాస్ 3 ఏ ఎడ్వర్డ్ వాట్ ఇస్ దిస్ రే చాక్లెట్లు ఎందుకు కొనుక్కున్నావు మళ్ళీ పిల్లలేమో తిని వాళ్ళ పళ్ళు పుచ్చిపోయి అమ్మలకేమో ప్రాబ్లం అయిపోయి కడుపులో పురుగులు వచ్చి రోజంటూ మందులు పోసుకోవాలి మళ్ళీ వాళ్ళకి తిన్నారా ఎడ్వర్డ్ ని నా ముందు ప్రవేశపెట్టండి ఓ లేరా చాలా ఏళ్ళు అయిపోయిందా సరే అటు వెళ్ళినప్పుడు కలుస్తాలే మీరు మేము పుట్టక ముందు క్వశ్చన్ అడిగారు అందుకని నాకు తెలీదు మా అమ్మమ్మ కూడా పుట్టలే కారంగా ఉన్న ఆహార పదార్థాలు తింటే కొవ్వు కరుగుతుంది రైటా రాంగా కరెక్ట్ రైటా రాంగ్ రైట్ రైట్ అందుకనేనా మీరు అట్లా నర్సరావుపేట అంతా బాగా కారంగా తింటారు బాగా మిర్చి పండు మిరపకాయ పచ్చడి పండు మిరపకాయ ఆవకాయ అన్ని రకాల పచ్చడి ఇప్పుడు పెట్టే సీజన్ అండి అవును మరి ఏమో ఈ కారంగా తింటే కడుపులో మంట వస్తుంది అంటారు పచ్చి కారం తింటే ఇంకా తగ్గుతారండి డైట్ చెయ్యక్కర్లేదు పచ్చి కారమే కానీ అవే టేస్ట్ ఉంటాయి తగ్గుతారు తగ్గుతారు పొద్దున్నంతా అక్కడే కూర్చుంటారు కానీ పచ్చి కారమే హెల్త్ కి చాలా మంచిది అందుకనేనా మీరు ఇలా సన్నగా ఉన్నారు ఓకే అయితే రైట్ అంటున్నారు రైట్ రాంగ్ చూద్దాం
పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ. బ్లాక్ పెప్పర్, సినమెన్ను ఇలాంటివన్నీ తింటే కొంచెం పర్వాలేకుండా మనం కొవ్వు కరిగించుకోవచ్చంట. అలా కాకుండా మనం పచ్చళ్ళు అన్నంలో వేసి దాంట్లోకి నెయ్యేసి ఇంత తిని మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో పచ్చడేసి ఇంత తిని మళ్ళీ అయ్యాక పప్పేసి ఇంత తిని మళ్ళీ కొంచెం నెయ్యేసి చారేసి ఇంత తిని ఇంకేం తగ్గుతారండి? అప్పుడు ఇంత అవుతారు. అప్పుడు ఇంతింత లోపలికి అంతంత అవుతుంది అనమాట. పచ్చళ్ళల్లో నూనె బాగా పోయాలి కదండి, లేకపోతే బూజు వచ్చేసి మళ్ళీ ఇందులో నెయ్యేసి నెయ్యేసి ఎక్కడ చచ్చేదిరా. టేస్ట్ ఉండాలంటే నూనె ఉండాల్సింది. అవును. మీకు 20 పాయింట్స్ అండి, తీసుకోండి. పావని 20ఆ? yes. మీకు 20. ఈ డబ్బాలన్నీ మీవే, అన్ని పచ్చళ్ళు పెట్టుకోండి. అవును, పచ్చళ్ళకే ఇచ్చారా అనుకుంటా. అంటే నిలవ పచ్చళ్ళకి కాదు, కానీ ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు. నాకు ముగ్గురు ఆడపడుచులు, ఒక్కొక్కరికి ఒకటి పంపిస్తా పచ్చళ్ళు పెట్టి. మీకు ఒకటి. ఆడపడుచులు ఇలా డబ్బాలో పడేస్తున్నారు అనమాట. పచ్చళ్ళండి అంతగారు పెడతారు మాకు, మా ముగ్గురు ఆడపడుచులకి పంపిస్తాము. పంపించండి పంపించండి, ఇదిగోండి తీసుకోండి. అన్నట్టు మా ఇంట్లో లక్ష్మీదేవులు ఎంత మంది ఉన్నారో తెలుసా అండి? చిన్న లక్ష్మి, పెద్ద లక్ష్మి, సరస్వతి, గాయత్రి, అపర్ణ, పార్వతి, గిరి, లక్ష్మి, ఇంత మంది ఉన్నారు. అందరు లక్ష్మి. మా అమ్మగారి పేరు కూడా తులసి. మొత్తం లక్ష్మిల పేర్లన్నీ మీరే ఖాతా తీసుకున్నారు. మా అన్నయ్య భార్య పేరు కూడా లక్ష్మీ భవాని. ఆల్మోస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిలబడి లక్ష్మి అంటే చాలు. మినిమం 2-3 crores మెంబర్స్ పలుకుతారు అక్కడ. శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, ఆలక్ష్మి, ఈ లక్ష్మి, జ్యోతి లక్ష్మి, ఆల్ లక్ష్మి. తీసుకోండి డబ్బాలు. థ్యాంక్ యూ. పచ్చడి పెడతారు కానీ. అవును, మీకు కూడా అండి, అడుగుతూ మీకే. మంచి క్వశ్చన్ వినండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ 7 నిమిషాల పాటు యాక్టివ్ గా ఉంటుంది, రైట్ ఆ రాంగ్? రైట్. మీకు ఎలా తెలుసు? ఒకసారి విన్నట్టు తెలుసు. కాదు, మొన్న బ్రెయిన్ ఏదో బ్రెయిన్ హార్ట్ చేంజ్ చేశారు అన్నారు. బ్రెయిన్ హార్ట్ చేంజ్ అయిపోతాయి? హార్ట్ అండి, హార్ట్ దానిలో మార్చారు, మెట్రోలో తీసుకెళ్లి పెట్టారు కదా. వాళ్ళు ఇప్పుడు మార్చారని అంటున్నారు, కానీ మనం ఎప్పుడో మార్చుకుంటాం పెళ్లిలో. హార్ట్ ఆయన బ్రెయిన్ మనం తీసేసుకుంటాం, మన హార్ట్ ఆయనకి ఇచ్చేస్తాం. అంతే అంతే అంతే. అప్పటి నుంచి ఆయన ఆయన బ్రెయిన్ తో కాకుండా మన బ్రెయిన్ తో వర్క్ చేస్తారు. ఆయన బ్రెయిన్ మన కంట్రోల్ లో ఉంటుంది. సో మీరు రైట్ అంటారు. రైట్. రైట్ ఆ రాంగ్ చూద్దాం. మా హస్బెండ్ చెప్తారండి, అందుకని అప్పుడప్పుడు బరువు పెరుగుతుంటారు. సో అలా మనిషి చనిపోయిన తర్వాత కూడా 7 నిమిషాల పాటు యాక్టివ్ గా ఉంటుందంట. అంటే చనిపోయాక కూడా తెలుస్తూ ఉంటది అంటారా? కాళ్ళు చేతులు కదపలేకపోతున్నారేమో గానీ తెలుస్తుంది. అందుకే కదా మారుస్తుంది. ఇది ఏమిటంటే ఎవరో ఒకళ్ళు చెబితే వినడమే గానీ తెలుసుకోవాలంటే పెళ్లి చేసుకుని సరిపోతుంది. అది వేరే తెలుసుకోవడం లేండి. ఓకే, నెక్స్ట్. పిహెచ్డి అంటే ఫిజికల్ డాక్టర్ అని అర్థం, రైట్ ఆ రాంగ్? రాంగ్. మరేంటి? ఐడియా లేదు కానీ అదైతే రాంగ్. ఫిజికల్ డాక్టర్ అయితే కాదు. కాదు. సరే, రాంగ్ అంటున్నారు, రైట్ ఆ రాంగ్ చూద్దాం. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. yes. ఓకే, రైట్. 40 పాయింట్స్ తీసుకోండి. పావని 30, ప్రమిల 10. ఇంకెవరు మిగిలారు? ప్రమిల. రండి ప్రమిల. ఓకే, మీకోసం కుక్కర్ రెడీ. వర్చువల్ షాపింగ్ స్టోర్ మొట్టమొదట కొరియాలో ప్రారంభించారు, రైట్ ఆ రాంగ్? వర్చువల్ షాపింగ్ స్టోర్ అంటే ఆన్లైన్ లేదా వర్చువల్లీ? రైట్. రైట్. ఓకే, రైట్ అంట చూద్దాం మరి, రైట్ ఆ రాంగ్?
లండన్లోని టెస్కోలో దీన్ని ప్రారంభించారు. ఎల్సీడీ పైన ఉన్న ప్రొడక్ట్స్ ని క్లిక్ చేస్తే నేరుగా కౌంటర్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటికే ఇచ్చేస్తున్నారు కదా, హోమ్ డెలివరీ తీసుకోండి. మన దేశంలో ఒక నదికి తప్ప మిగతా నదులకి ఆడవారి పేర్లే ఉన్నాయి, రైటా రాంగా? మన దేశంలో ఒక్క నదికి తప్ప మిగిలిన అన్ని నదులకి ఆడవారి పేర్లే ఉన్నాయి, రైటా రాంగా? రైటా మ్యామ్. రైటా, మరి ఏంటా ఒక్క నది? బ్రహ్మపుత్ర. చెప్పండి. బ్రహ్మపుత్ర. మిగిలినవన్నీ అన్ని లేడీస్ నేమ్స్ ఉంటాయి, గంగా, యమున, సరస్వతి, సింధు. కృష్ణ. కృష్ణ కూడా కృష్ణవేణమ్మ. కృష్ణవేణి కదా. అన్ని నదులకి లేడీస్ నేమ్స్ ఉంటాయి. తుంగభద్ర. ఎందుకంటారు నదులన్నిటికీ కూడా లేడీస్ పేర్లే పెట్టారు? గంగమ్మ అమ్మవారు కదా, అసలు గంగ వాటర్ అంటేనే గంగ కాబట్టి ఆ నదుల నుంచి పుట్టిన నదులు కాబట్టి అందరికి అని అనుకుంటున్నాను. నాకు కరెక్ట్ గా నదుల సహజ గుణం ఏంటి, ప్రవహిస్తూ ఉంటాయి, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అలాగా గలగల గలగల సౌండ్ కూడా వస్తుంది. గలగల పారుతు. మనం కూడా అంతేనేమో కదా, సౌండ్ చేస్తూ ఉంటాం మనం గలగల అని. అలాగే కిచెన్ లోంచి బెడ్రూమ్ కి, బెడ్రూమ్ లోంచి అట్లా హాల్లోకి, హాల్ నుంచి బాత్రూమ్ లోకి, మళ్ళీ ఆ పక్కింటికి, ఇలా తిరుగుతూనే ఉంటాం. అందుకనే అన్ని నదులకి ఆడవాళ్ళ పేర్లు పెట్టేశారు. మగవాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఒక దగ్గరే నిలకడగా ఉంటారు, ల్యాప్టాప్ వేసుకొని ఆ సోఫా మీద కూర్చుంటారు, లేదా బాత్రూమ్కి వెళ్ళి ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. మగవాళ్ళకి సముద్రుడు. సముద్రం. ఆయన విశాలంగా ఉంటాడా? సముద్రుడు. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే. సో మీరు ఇది రైట్ అంటారు, రైటా రాంగ్ చూద్దాం. ఒక నది, బ్రహ్మపుత్ర, మిగిలిందంతా ఆడవాళ్ల పేర్లే. సో మీకు 40 పాయింట్స్, తీసుకోండి. ఏం మేడం ఈ దారుణం, వాళ్ళు అలా నించుంటారు, మీరు చెప్పేయండి. అనిపించట్లేదు మేడం. అయ్యో పావనిది హైయెస్ట్, అది 170. ఈ కాదు కాదు, ఈవిడితే హైయెస్ట్ కాదు, చూసుకోండి. మళ్ళీ 125. అది మీది మాది సేమే కాబట్టి అర్థమైందిగా ఎవరు హైయెస్ట్? 40 పావని. యాక్చువల్లీ మా నెక్స్ట్ రౌండ్ ఓన్లీ వన్స్ పసక్కు, కానీ ఇప్పుడే పావని ఓన్లీ వన్స్ పసక్కు. మీకు 40. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా ప్రమీళ ఓన్లీ వన్స్ పసక్ చేసేసి లీడ్లోకి వచ్చేసింది.